నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష, నాతో పాటు గీతాకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్స్ అయితే కొంతమంది, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అదొక పండగ అని చెప్పొచ్చు, కానీ చాలామంది క్రిటిక్స్ ఏంటంటే ఎక్కడో ఇది కొంచెం ఇంకా బాగా రావాలేమో అనే ఒక కామెంట్ని అయితే పాస్ చేస్తూ ఉన్నారు. అసలు దేవర మూవీ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం సార్. నమస్తే అండి. దేవర మూవీ గురించి కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ సినీ ఇండస్ట్రీలోనూ, బయట ఫ్యాన్స్లోనూ, అందరిలోనూ వస్తుంది సార్. ఏం చెప్పొచ్చు అంటారు? యాక్చువల్గా నేను ఒకప్పుడు రివ్యూస్ చెప్పేవాడిని సినిమా రిలీజ్ అని వెళ్ళి, దేస్ టు పే మీ బిగ్ అమౌంట్. సో ఎవ్రీ ఫ్రైడే ఎంఎక్స్కి 8:15 కలిపి చూసి చెప్పాలి. అలాగే నేను ఒక 20-25 సినిమాలు చెప్పిన తర్వాత నేనే వద్దనుకున్నాను. ఏం బాగోలేదు, రేపొద్దు మనం చేసిన ఇంతే కదా, ముందుగానే చెప్పేస్తాం సినిమా దెబ్బ వస్తుంది అనుకున్నామని సార్. దాని తర్వాత చాలామంది చెప్తున్నారు ఈ మధ్యన దిల్రాజ్ సినిమా కూడా అలాగే ఎఫెక్ట్ అయిపోవడం వల్ల దీని మీద కేసు వేయచ్చు, మలయాళం ఇండస్ట్రీ వేసింది కేసు, ఇలా రివ్యూస్ చెప్పకూడదని ఒక 3-4 డేస్ వాళ్ళు 1 వీక్ పెట్టినట్టున్నారు. అదే అతనికి కూడా నేను కూడా వీడియో ద్వారా చెప్పా, వీడియో పంపించాను దిల్రాజ్కి, మీరందరూ కూడా కలిసి చేయండి, నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, మీరందరూ చేస్తే నేను చేస్తాను, తలకొలకు చేసుకుని కోర్టుకు వెళ్ళచ్చు. సినిమాని బతకనేవాళ్ళు ఈ రోజులో మూడు రోజులు, ఫ్రైడే సాటర్డే సండే కానీ, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే కానీ ఆడే వరకు పెద్ద సినిమాలు ఎలాగే 4 రోజులు ఫుల్ అవుతాయి, ఓపెనింగ్స్ వస్తాయి. మీడియాకర్ సినిమాలు ఉంటాయి, అవి అన్ని రోజులు కూడా ఆడకుండా ఈలోగా యూఎస్లో ఒక రోజు ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక తొట్టు గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు అన్నమాట. వాళ్ళు నెగిటివ్ చెప్తేనే ఎక్కువ రేటింగ్ వస్తుంది కదా వాళ్ళకి, వ్యూయర్షిప్ వాళ్ళు ఏదో చెప్పేస్తూ ఉంటారు. సో ఇవి కరెక్ట్ కాదు. ఒక 4 రోజుల తర్వాత చెప్పండి సినిమా మీద సమీక్ష, మీరేమన్నా ఫిల్మ్ మేధావులు అనుకుంటే అది ఎలా తీయాలో అవన్నీ చెప్పండి అంతేగాని, అలా చెప్పేది ఒక్క ఎవ్వడలేడు. తొట్టినా కూడా అందరూ అమెరికాలో ఉన్నవాళ్ళు అందరూ స్టూపిడ్స్, వాళ్ళు చెప్పి ఇద్దరు ముగ్గురు కూడా అయినా కూడా వాడికి అదే కాదు, కింద తిడతా ఉంటారు ఒరేగిరి అని ఆయన కూడా చెప్తూ ఉంటాడు. సో ఇవి ఫన్ కాదు కదా, కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలంతా, అదే మెసేజ్ ఇస్తారు చెప్పకండి రివ్యూలు. సో చెప్పకుండా కోర్టుకి వెళ్ళాలి, మామూలుగా చెప్తే వినరాళ్ళు. సో ఇప్పుడు పొలిటీషియన్ బండబూతులు తిడతా ఉంటారు ఇద్దరు ముగ్గురు యూఎస్లోను, అది పర్వాలేదు, వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి అవి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పట్టించుకున్నారు, పట్టించుకున్న రమణన్న అతను రిటైర్ అయిపోయే లోపల ఏదో చిన్న ఇచ్చేప్పాలని చెప్పాడు, అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యారు. రమణన్న ఉన్నాడు కదా అతను కమ్మ జడ్జ్, అతను కొంతవరకు చేశాడు కాబట్టి బాగానే వచ్చింది. అప్పుడు కొంతమంది మానేసి మళ్ళీ పెట్టేశారు, ఆడే ఇంకొక ఛానల్ వెళ్ళి చెప్పేసాడు అతనికి ఈ భజన నాకు ఇక్కడికి వచ్చి మహాడమని చాలాసార్లు అడిగాడు ఎందుకు లేండి అన్నాను. నా వాట్సాప్ నెంబర్ అంటే ఫిల్మ్ స్కూల్ నెంబర్ తెలుస్తుంది కదా. సో నేను పెద్ద జవాబు చెప్పలేదు, ఏం మాట్లాడతావు, నేనే అన్నాను నువ్వు చెప్పే పాయింట్లన్నీ బాగుంటాయి కానీ బుద్ధులు తిట్టకూడదు అన్నాను. చంద్రబాబు నాయుడిని తన పవన్ కళ్యాణ్ అమ్మ బుద్ధులు తిడతాడుతాను తిట్టేవాడు, నా ఒక్కదాని గురించి నేను మాట్లాడలేదు, ఫోన్ చేశాడు చాలాసార్లు ఎత్తలేదు, తర్వాత నాకు తెలుసు అతను చేస్తున్నాడని వాట్సాప్కి వచ్చాడు, చేయలేదు నేను జవాబు చెప్పలేదు. సో నా అతని మీద కోపమే కాదు, పాయింట్ బెమ్మని మాట్లాడు డాక్టర్ అతను, బట్ స్టిల్ అతను యూజ్ చేసే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. సో అది పక్కన పెడితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు రివ్యూస్ చెప్పకూడదు. సినిమా ట్రైలర్ని చూసి కొంతవరకు నేను ఇలాగ అనుకుంటాను సినిమా ఎలా ఉంటుందని చెప్పొచ్చు, దాన్ని హృదయపూర్వకంగా నెగిటివ్గా చెప్పకూడదు, దట్స్ కాల్డ్ ప్రోపగాండా. అంటే యూఆర్ ట్రయింగ్ టు మెలైన్, అంటే బ్యాడ్ చేయడం, విలిఫై బ్యాడ్ చేయడం, యువర్ డీమీనింగ్, ఇవన్నీ ఒకటే వర్డ్స్ చిన్న చిన్న డిఫరెన్స్ తోటి, యువర్ ట్రయింగ్ టు సర్ప్రెస్ దట్ మూవీ, అది ఆడకుండా ఉండడమే నీ ధ్యేయం అనే తెలిసిపోతుంది ప్రస్ఫుటంగా. మీరు పెట్టే తంబలైన్స్, మీరు పెట్టే మాటలు నీకు ఎలా తెలుసు, నువ్వు కౌన్కెస్గా కట్టే సినిమా తెలియదు నీకు, ఈ సగం తంబలైన్ పెట్టే వాళ్ళకి సినిమా తెలియదు. నేను నాకు ఒక్కడికే ఉంది ప్రపంచంలో ఎవరికైనా అథారిటీ అంటే ఉంటే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ వెరీ వెల్ వెల్ రెడ్ సినిమా నాలెడ్జ్ గురించి, ఐ కెన్ స్పీక్ ఆన్ ఎనీ కంట్రీ మూవీ, ఎనీ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే, నేను ఎందుకంటానంటే ఏమీ తెలియదు వాళ్ళకి, ట్రైలర్ చూసి చెప్పేస్తారా, మరి మీరు చెప్పారంటే నేను ఎందుకు చెప్పారంటే అది ఎవడో విజయ్ దేవరకొండ సినిమా గురించి, ఈ లుక్ లైక్ ఎ బఫూన్ అని ఎందుకు చెప్పాను, ఈ సినిమా ఆడకపోవచ్చు, ఇంత త్వరగా కండలు బండలు పెంచుకుని అటువంటి సినిమాలు చేయకూడదని ఆ ఒక్క సినిమా చెప్పాను, నేను అనుకున్నట్టుగా జరిగింది. ఇది అందు ముందు వచ్చింది కదా సినిమా, ఎవడ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు, మరి విజయ్ దేవరకొండ పెట్టి ఏంటి సినిమా అది, అదే ఇలా కండల బండి బాలీవుడ్లో తీశారు కదా ఎండు పెట్టి మొత్తం అప్పుడే మీకు తెలియాలి అన్నీ, మీకు ఈ జనరేషన్ తెలియదు తెలియక. సో ఎనివే ఆ సినిమా అందరికి తెలుసు, దాని గురించి చెప్పాను అన్నట్టుగానే జరిగింది. అది నా అతని మీద కోపం కాదు, మరి ట్రైలర్ చూసి ఎందుకు చెప్పారంటే ట్రైలర్ చూసి నాకు ఫన్నీగా అనిపించింది లైగర్, ఎందుకు నువ్వు
ఆల్రెడీ కండల్లో బాండ్లు పెంచుకున్న సల్మాన్ ఖాన్తో నేను ఎందుకు పోల్చుకోకూడదంటే యూఆర్ స్టిల్ బడ్డింగ్, కొత్తగా వస్తున్న రొమాంటిక్ బాయ్, అందరు అమ్మాయిలు లైక్ చేశారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్. అటువంటిది పోయి నువ్వు ఒక పండలో గెండలో పెట్టుకుని కట్అవుట్ పెడితే, ఒకప్పుడు చిన్నప్పుడు మన తీర్థం అంటారు కదా తిరుణాలకి, తిరుణాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో స్టూడియో ఉండేది, అక్కడ అదిలో హెర్క్యులస్ బొమ్మ ఉండేది, మీ లోపలికి వెళ్ళి నుంచోవచ్చు, అలా ఉన్నావు నువ్వు అని చెప్పాను. నేను అనుకున్నట్టుగానే అయింది. దానికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఏర్పడిపోయారు, కరెక్ట్ గా చెప్పారు. అతను డీమీన్ చేయడానికి కాదు, నువ్వు అది త్వరగా చేయవలసిన వాడు కాదు, రొమాంటిక్ ఫిలో నువ్వు తర్వాత నో రోడ్ కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను. చాలా వరకు కట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాన్ ఏదో సినిమా వస్తుంది కదా, ఫ్యామిలీ స్టార్, అక్కడ మళ్ళీ వాగాడు. వీళ్ళని మాట్లాడి ఎక్కువ మాట్లాడే తొట్టు గ్యాంగ్ ని ఆపలేం. ఇతను ఒకడు, కేఏ పావుల్ ఒకడు, ఎన్ని అతను నా ఫ్రెండే, ఎన్ని చెప్పినా మానరాలు. అది ఒక పిచ్ అనమాట, కెమెరా కనపడేదానికి ఒకరు వచ్చేద్దరు పూనకం. సో ఆ క్యారెక్టర్లో అంతే వాగాడు అక్కడ మళ్ళీ ఆ ఫ్యామిలీ, దాంతో దిల్రాజ్ దెబ్బ అయిపోయింది, సినిమా పోయింది. అంత ఎఫెక్ట్ ఇస్తుంది, ఇస్తుంది సినిమాలో లోపం ఏమన్నా కూడా ఇంత గంద కనపడద్దు నువ్వు మాట్లాడిన మాటలు. ఇంక చూడు మరి అందరూ డబ్బులు ఏరుకోవడమే, ఆ టైంలో మాట్లాడబడి ఎవడరాడు నన్ను కాక మొన్న వచ్చి వచ్చేగాడు అని అన్నాను. దాని తర్వాత అందుముందు నేను ఎప్రిషియేట్ చేశాను, ఇప్పుడుకు ఎప్రిషియేట్ చేస్తాను. యూ హ్యావ్ టు బిహేవ్ యువర్ సెల్ఫ్. మరి వీరంటే ఐ ఎమ్ ఎ సీనియర్ మ్యాన్, ఐ వెల్ రెడ్ ఐ రెడ్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పలానా వాడు చూపిస్తే వాడు మొత్తం హిస్టరీ చెప్పేస్తాను నేను. డు నాట్ కంపేర్ విత్ గీతా కృష్ణ, అందుకని కింద వాడు వీడాడు తంతు అని చెప్తాను అప్పుడప్పుడు. సో వాళ్ళకి ఏం తెలుసు, తొట్టు నా కొడుకులు, వేస్ట్ ఫెలోస్, లూజర్స్, యువర్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. నేను కరెక్ట్గా ఎందుకు చెప్తానంటే దట్ ఈస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వెల్. అతను బాబు గురించి చెప్పావు, నువ్వు మాట్లాడక ఎక్కువ మాట్లాడకపోతే ఫ్యామిలీ ఇస్తారు ఆడి ఉండేది, ఏ ఒపీనియన్ వచ్చి ఉండేది కాదు. ఇతను ఇలా మాట్లాడాడు, అప్పటి వరకు నేను మాట్లాడినాను, పోస్ట్ కూడా పెట్టాడు, ఆ పోస్ట్ నేను ఇందులో కూడా పెట్టాను స్టేటస్లో. నేను ఇక్కడ నేను ఎప్పుడు నోరు తర్వాత ఓపెన్ అని పెట్టి ఫంక్షన్లోకి వచ్చి మళ్ళీ వాగేశాడు. ఆ ఒక్క వాగుడి కోసం ఇట్ ఇస్ ఎఫెక్టెడ్ ద ఎంటైర్ ప్రొజెక్ట్ ప్రోడక్ట్. సో అలా చేయకూడదు, ఓకేనా? సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎంత పొజిషన్ ఉంటుంది, ఎంటైర్ ఫ్యామిలీ అతను ఒక మనిషిలా చూడలేదు. ఎన్టీ రామారావు ఫ్యామిలీ ఎన్టీ రామారావు పలుకుతూ పుట్టాడు కాబట్టి ఆయన కూడా వీడు మావాడు కాదని చెప్పేసి పెళ్లికి కూడా రానివ్వలేదు ఎక్కడ కూడా. అన్ని ఎదవేసలేసి మీరు ఇప్పుడు మీకు తెలుగుదేశానికి క్యాంపెయినింగ్ రమ్మంటే పోయినసారి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిపోయింది, పడ్డాడు, మూలపడ్డాడు. మనవాడికి ఎక్స్ట్రా బిగినింగ్, మేమందరూ కంట్రోల్ చేసాం. చిరంజీవి అంటే చిరంజీవి ఎవరు తెలియదు, అంత రామారావు గారు తప్పితే తెలియదు అని అనమాట. కూర్చో కూర్చో అని నాగార్జున వాళ్ళు అన్నారు, కొంచెం తగ్గితే బెటర్ అని. తర్వాత మూడు సినిమాలు పోయినాయి, లైన్కి వచ్చాడు. ప్రతి ఒక్కడికే ఉంటుంది గొలిగించ పూసల కింద, ఏమాత్రం ఒక సినిమా హిట్ అయినా నిన్న వాటి వరకు జీప్లో తిరిగేవాడు మనవాడు, చిన్న ఓపెన్ జీప్ వేసి తిరిగేవాడు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీడే జూనియర్ ఎన్టీఆర్. సో తర్వాత బాగా నేర్చుకున్నాడు, నేర్చుకుని మాట తగ్గించడం తగ్గించాడు, లేకపోతే మాట్లాడతాడు అన్నమాట. అన్నామన్నమాట మేము అదే ఇప్పుడు ఇప్పుడు కంపోజర్గా మాట్లాడుతున్నాడు, అది ఎవరికి మంచిది, నీకే మంచిది, మాకేటి బొంగు, మా టైం అయిపోయింది, మేము ఒకటో రెండు సినిమాలు చేస్తాం, సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అంతేగాని హూజ్ ఎయిమింగ్ ఫర్ ద ఆస్పైరింగ్ ఫర్ ద ఫర్దర్ ఫ్యూచర్, యూ గైస్, నెక్స్ట్ వచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నావు చెప్తే నువ్వు మాట్లాడితే ఎవడకు కావాలి, పోతే ఎవడకు కావాలి. బట్ స్టిల్ జూనియర్ ఎన్టీఆర్ గోట వెరీ గుడ్ స్టామినా, బాగా తయారయ్యాడు తయారయ్యాడు. ఇప్పుడు బాలకృష్ణ గారు రెండు ఎంతలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని వన్ ఆఫ్ ద గుడ్ స్టార్. అతనితో కంపీట్ చేసి వాళ్ళు ఎవరు, చిరంజీవి కొడుకు, వీళ్ళందరూ ఇండైరెక్ట్గా అందరూ కంపీట్ చేస్తూ మేమే గొప్ప వాళ్ళు, నాకు పదభూషణ వచ్చింది, నాకు ఆ భూషణ వచ్చింది, డబ్బులు ఇస్తే ఏ భూషణ వస్తుంది. వాళ్ళు మంచి యాక్టర్లే, కానీ ఇతను కూడా మంచి యాక్టరే. ఓకే అనుకోకుండా అతని పేరు చదవడం వల్ల ఆర్ఆర్ఆర్లో ఆస్కార్ అతను క్వశ్చన్ చెప్పారు, ఆస్కార్లో అసలు సాంగ్కి లేదు, వీళ్ళు కల్పించారు అక్కడికి వెళ్ళి 40 రోజులు కూర్చుని. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ ఫర్ దట్ ఈస్ సాంగ్ కాని ఉంటే గ్రామీ అవార్డ్స్ ఉంటుంది, అటువంటిది ఏదో సాంగ్కి ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలి, కేరవాణికి ఇవ్వాలి. ఓకేనా? అతను నాకు బాగా ఫ్రెండే, కావాల్సిన వాడు నా దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేవాడు. సో తర్వాత ఎవరికి ఇవ్వాలి, కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి, వాళ్ళిద్దరికీ ఇవ్వాలి. ఆ సినిమాలో ఎవరు యాక్ట్ చేశారంటే ఇద్దరు యాక్ట్ సమానం చేశారు, అది ఒక ఇంగ్లీష్ సాంగ్, అది సో దాన్ని పెట్టి చేసి బాగా చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇద్దరు పేర్లు కూడా ఒక పేరు చదివారు, దాంతో ఇంకా చిరంజీవి గ్రూప్ అంతా రామ్ చరణ్కి వచ్చేసినట్టుగా చేస్తున్నారు. ఓకే పర్లేదు, ఓకే. సో అతను కొంచెం తొందరపడ్డాడు అవార్డులకి రివార్డులకి, అక్కడ ఇక్కడ అంత వెంటనే ఇంకెంతకంటే పెద్ద రాజమౌళి కంటే పెద్ద డైరెక్టర్ అని చెప్పేసి శంకర్దా జేబులోకి వెళ్ళిపోయి ఆ టైప్లో మొత్తం చేశారు. దట్ విల్ నాట్ వర్కౌట్. స్లో అండ్ స్టడీ వినిస్తే రేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.
నిదానమే ప్రధానం లెవెల్లో వెళ్తున్నాడు. ఏటీ ఎన్ని చెప్పిన తర్వాత అందుముందు అని చెప్పేసి మహాడేశ్వరుడు గుర్తుందలే వెంటాడుతున్నాడు. తెగ మహాడేశ్వరుడు ఆల్రెడీ పెద్ద బాగాడే పెద్దవాళ్ళగా ఎవరి అనుకునేవాడు అనమాట. అంత అవసరం వీడికి అని చెప్పేసి ఇప్పుడు బ్రహ్మాండంగా తయారయ్యాడు. కంపోజర్గా మాట్లాడుతున్నాడు, మంచి యాక్టర్ అతను. నేను సకల కళా వల్లబడు అంటాను. నేను జూనియర్ ఎన్టీఆర్ పాట పాడగలడు, అన్నీ చేయగలడు. నిజ జీవితంలో కూడా యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాడు. అంత టైప్ ఇప్పటివరకు నిజ జీవితంలో చిరంజీవి తప్ప ఎవరు యాక్ట్ చేయలేరు. అంచేత ఇతను ఇతను చిరంజీవి కంటే బాగా యాక్ట్ చేస్తాడు. బయట కూడా నిజ జీవితంలో చిరంజీవి బాగా యాక్ట్ చేస్తాడు. ఎవరి అంటాడు పడతాడు, నన్ను తిట్టుకుంటాడు. అయినా నేను అంటే ఇష్టమే, అదే అలాగే మాడతాడు నా గురించి అంటాడు. మరి పాపం ఏం చేస్తాడు, పెద్ద అయిపోయాడు ఇండస్ట్రీకి. ఎవరు తొట్టుగా కూడా పిలుస్తాడు సినిమాకి, చాలా బాగుంది బాగా ఆడాలి ఇంకా బాగా ఆడాలి అంటాడు. వాడు సినిమా చూసారు చూడలేదు అంటాడు. వాడు మరి ఎటువంటి అలా మాట్లాడారంటే నన్ను పిలిచారు కాబట్టి మాట్లాడు అంటాడు. అదేందా, అది నిజ జీవితంలో యాక్ట్ చేయడం వెంటనే. అదేందా, లే అంతకంటే ఏమి లేదు. ఐ ఆల్సో లైక్ హిమ్. మేము అందరూ నాకంట 5-6 సంవత్సరాలు ముందు వచ్చాడు కాలేజీలో. సో బట్ అదర్ వస్తే లైక్ హిమ్. ఇలాగంటే కొంతమందికి ఇప్పుడు బ్యాడ్ అన్నాం అనుకోండి దాన్ని తిడతాడు ఆడు కింద. మొత్తం పూర్తిగా చూడాలి, పూర్తిగా చూసిన తర్వాత ఏమన్నా అన్నా పర్లేదు. కానీ ఈలో కానీ అంటే మీకు చిరంజీవి గారు అంటే కొంచెం ఏమన్నా లోపల ఉందా అని అడిగాడు ఎవడ. కానీ ఎవడ కోపడు ఎవడ ఫేస్బుక్లో ఏం లేదు అన్నాను. మరి మన అలాగన్నారు, అలాగే అంటాను నేను. సందర్భాన్ని బట్టి అమ్మాయి అడిగిన క్వశ్చన్ బట్టి అలా అడుగుతాను చెప్పి అంటాను చెప్పాను. అంటే చెప్తే పర్సనల్గా వైశాంబాలు ఏముంటాయమ్మా, ఇది సూపర్ మెగాస్టార్, అది బ్రహ్మాండ సెటిల్ అయిపోయాడు, ఇది ఓల్డర్ టూమీ, ఓకే. మేము ఇళయరాజుతో చేసే టైంలో అతని పాటలు వేరేగా ఉండి, నేను ఆ పాట ఈరోజు కూడా నేను వంట కూడా బాగుంటుంది వండుకుంటూ వింటూ ఉంటాను నా పాటలు కంటే. నా పాటలే బాగుంటాయి ఇళయరాజుతో, అన్ని సినిమాలు ఆయనతో చేశాను కాబట్టి. అవి కాకుండా ఇతర పాటలు వింటాను, కేసి రామారావు తీసిన సినిమాలు అతను. ఇప్పుడైతే నా అతను ఈ రోజున గుడ్ నైట్ గుడ్ నైట్ పెడ ఆయన నా ఫేస్బుక్లో ఉందన్నమాట, పెడతా ఉంటాడు. నేను దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఇప్పుడు అర్థం చేసుకో, కంగారు అమ్మ వాళ్ళకి ఈలోగానే నేను మాట్లాడి అలా మాడతాను, చమత్కారంగా హ్యూమరస్ గా మాడతాను. బాండింగ్ కాకపోయినా కూడా, బాండింగ్ లేకపోయినా కూడా వాట్ ఈస్ దేర్. నేను కూడా ప్రేక్షకుడినే, ప్రేక్షకుల్లో నేను రియాక్ట్ కాకూడదా? మీరు ఒక్కరే అవ్వాలా? కొత్తలోను పాలిటిక్స్ మాట్లాడే కొత్తలోను సార్, మీరు మంచి సినిమా చేశారు అవి మాట్లాడుకో వీకి ఎందుకంటే నీకెందుకురా మోకం అయితే అంతా అని చెప్పాను. వాడు అన్ని అన్నింటిలో నాలెడ్జ్ రావాలని చెప్పాను అనమాట. కాలేజీలో పెట్టి ఫోటో వేశాను తన్నే అనుకో మొక్క పచ్చడి అయిపోద్దాన్ని. అందుకనే కెమెరా వెనక పెట్టమంటాను, అర్థమైందా? ఎందుకు పెట్టమన్నా అర్థమైంది ఇప్పుడు కెమెరా అందుకనే సో అడిగి ఎందుకు అడిగి నేను ఎలాగ ఉంటే అడిగి ఎందుకు చెప్పండి. అదేనా పాలిటిక్స్ మాట్లాడకూడదా? సినిమా అంటే సినిమాయే తీయాలరా ఇడియట్స్. యూ హ్యావ్ టు బి నాలెడ్జబుల్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాను అనమాట. నేను అన్నిసార్లు ఎందుకు చెప్తానంటే ఈ మధ్యన తగ్గింది, కొంచెం తగ్గారు అనమాట. అయినా కూడా ఏమైనా చేసాడు సైబర్లో పెట్టి ఒకటి తన్నాను, వాళ్ళు కొట్టే లోపల నేనే తన్నాను. నన్ను కామెంట్ చేసి అంత పెద్దవాడు అని చెప్పేసి పచ్చడైపోద్దని చెప్పేసి అనమాట. ఎవడు మాట్లాడేవాడు ఎవడో ఏం మాట్లాడతాడు వినాలి అంతేగాని. వైఆర్ సోయాంగ్ని ఒక్కడి కానీ చిరంజీవి అంటేనే చిరంజీవి మీకంటే నాకు ఎక్కువాలి, యూఆర్ బోత్ ఫ్రమ్ సేమ్ క్యాస్ట్. అందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేవాడు ఇంక ఎందుకంటే స్టూపిడ్స్ అలాగే చెప్పి పవన్ కళ్యాణ్ అనవా. పవన్ కళ్యాణ్ అన్నందుకు నా ఓన్ ఛానల్ మీద వాళ్ళు స్ట్రైక్ చేశారు. అది అదే ఇది ఇదే. అండ్ ఆల్సో ఫస్ట్ వైఫ్ ఈజ్ మై రిలేషన్, పవన్స్ ఫస్ట్ వైఫ్. సో ఇన్ని అందరికి తెలుసు ఆల్రెడీ, ఎన్ని తెలుసు అయినా కూడా అది అదే ఇది ఇరువే. ఫస్ట్ వైఫ్ అంకుల్ పుల్లారావు హూ టాక్స్ ఆన్ TV9 పెంటపాటి పుల్లారావుని వస్తుంది కదా, ఆమె అతను యొక్క చెల్లెలు కూతురు అమ్మాయి చిన్న అంటారు యాక్చువల్ గాను నందిని. ఇవన్నీ కూడా అక్కడక్కడ ఎందుకు చెప్పేశానంటే వాళ్ళు తెలియాలని. నేను అతని గురించి బ్యాడ్గా మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతాను, ఆయన అక్కడక్కడ బాగా చదువుకోకుండా వెళ్ళి మాట్లాడి మాట్లాడేవాడు అంతకు ముందు. నువ్వు ఇలా కాదు, వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి నువ్వు అని నేను చెప్పేవాడిని. అమెరికా వెళ్ళి భగవత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పాడు ఒక మీటింగ్లో. నీకు తెలియకపోతే ఇంక నేను దూకెత్తాను అక్కడ. నన్ను భగత్ సింగ్ ఈజ్ బిన్ హ్యాంగ్ టిల్ డెత్ బై బ్రిటిష్ పీపుల్ స్కూల్లో చెప్పారు. మరి అటువంటిది పండి మామూలుగా ఇంట్లోనో మీటింగ్లో చెప్తే పర్లేదు, కానీ అక్కడికి వెళ్ళి తానా మీటింగ్లో ఎక్కడ చెప్తే ఎలా ఉంటారు? మిగతా వాళ్ళు అందరూ నాలెడ్జబుల్ సో దేని దాన్ని చెప్పాను. యూ హ్యావ్ టు లర్న్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళ కోపం వస్తాడు జన సైనికులుగా ఏ సైనికులకైనా కూడా. ఎవరికే కాదు అతను ఒక్కడికే కాదు, జన సైనికులకు కూడా నాలెడ్జ్ ఉండడం తప్పు కాదు కదా. అదేవిధంగా తెలుగుదేశంలో ఉంటారు, ఆల్ యంగ్ పీపుల్ షుడ్ బి నాలెడ్జ్డ్. నేను నాకు నాలెడ్జ్ లేదంటే చిరాకు వచ్చేస్తుంది, అటు సరిగ్గా మాట్లాడలేకపోయినా నాకు ఇష్టం ఉండదు. అది నా పద్ధతి అంతేది, నాకు మిగతా నువ్వు మంచి బట్టలు వేసుకోకపోయినా నాకు ఐ డోంట్ కేర్. యూ హ్యావ్ టు బీ నాలెడ్జబుల్.
ఏ లాడలు చేయకుండా ఊరుకునే, లేకపోతే ఊరుకునే కాబట్టి ఎందుకు తిరుగుతారండి అదన ఫ్యాన్స్ అని కట్అవుట్ దండలేసి అయినా పర్లేదు. చిరంజీవి గారు ఫాదర్ ఏమన్నారు అండి నాతోటి, ఫ్యాన్స్ లేకపోతే వీళ్ళు ఎవరు లేరండి. ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఇసుకునేవాడు పవన్ కళ్యాణ్, అప్పుడు ఫ్యాన్స్ లేకపోతే మీ అన్నయ్య లేడు, నువ్వు లేదు, నేను లేదు అని అడిగాను. నాకు శంకరాభరణ ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్తే చెప్పాడు ఇదే హైదరాబాద్లో ఆయన బతుకున్నప్పుడు, వెంకట్రావు గారు ఆయన పేరు. సో అది కరెక్ట్, ఫ్యాన్స్ యాక్చువల్లీ అందరికీ లైఫ్. ఇప్పుడు బన్నీకైనా వీళ్ళందరికైనా చిరంజీవి గారికైనా వీళ్ళందరికైనా, అందుకని నేను చెప్పే దాంట్లో నిష్కలమ ఇది ఉండదు, కలమషం ఉండదు. అంచేత అది బాగా తెలుసుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అయినా కూడా ఆ అబ్బాయిని బయటికి గింటేయకుండా కొరటాల శోభ అన్నవాడికి ఇచ్చాడు. ఇచ్చాడు కదా, మంచి కథకుడు, ఒక ఐదారు సినిమాలు కాపీ కొట్టినా కూడా మంచి కథకుడే. సో ఏదో విధంగా హిట్ కావాలి, అయినా కూడా ఎవరిస్తారు? దట్ క్రెడిట్ గోస్ టు జూనియర్ ఎన్టీఆర్. అలాగే ఏ యాక్టర్ కూడా నాకు తెలిసి ఏ స్టార్ అవ్వలేదు. ఒకసారి సినిమా ఫ్లాప్ అయిపోతే, అందులో అతని సినిమా ఫ్లాప్ అయిపోతే మళ్ళీ అతనే రిపీట్ చేయడం అనేది హిస్టరీలో ఎక్కడ లేదు. ఒక జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. సో అతని యొక్క మంచి హృదయానికి ఈ సినిమా ఆడొద్దని అనుకుంటాను. ఇతను యదవేషాలు వేయకుండా ఉంటుంది, చేస్తే వాళ్ళు చూస్తారు కదా, చూసి మళ్ళీ తీస్తారు. ఏముంది ఈ రోజుల్లో రీషూట్ చేయడానికి ఎందుకు భయపడ్డారు అంటే పెద్ద ప్రాజెక్ట్లే, టూ బిగ్ ప్రాజెక్ట్స్. సో దే విల్ కరెక్ట్ ఇట్. కరెక్ట్ చేసుకోవడానికి ఉన్న నాలెడ్జ్ అంతా జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, అందుకనే అతను సకల కల్లా వల్లబడు అంటాను. దట్స్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.